హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైనీస్ కిచెన్. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే మిల్క్ పౌడర్తో లడ్డూలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. మనము బయట స్వీట్ షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరమే లేకుండా చాలా ఈజీగా కేవలం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ మిల్క్ పౌడర్ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను వీడియో పోస్ట్ చేయగానే ముందు మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కాస్త కరిగాక దీంట్లోకి 1/2 కప్పు పాలు, 1 కప్పు మిల్క్ పౌడర్, 1/2 కప్పు షుగర్ పౌడర్ని దీంట్లోకి వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కలపడం మాత్రం అసలు ఆపొద్దండి. కలపడం ఆపేసామంటే ఉండలు కట్టేస్తుంది, అలాగే అడుగు కూడా మాడే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇలా కంటిన్యూగా కలుపుతూనే ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ కోవా మిశ్రమం అంతా కూడా ప్యాన్కి సపరేట్ అవ్వడానికి కరెక్ట్గా 5 to 6 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. చూడండి, ఇలా పూర్తిగా సపరేట్ అయిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్యాన్ని పక్కకు దించేసి ఈ కోవాని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాము. ఇలా చేసుకున్న తర్వాత 1/2 పార్ట్ కోవాలోకి కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ వాటర్ని వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు మీకు నచ్చిన ఫుడ్ కలర్ వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని స్పూన్తో కలుపుతూనే ఈ ఫుడ్ కలర్ అంతా కూడా కోవాలో కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ కోవాని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారబెట్టుకుందాము. కొద్దిసేపటికి ఈ కోవా కొద్దిగా గోరువెచ్చగా అయి ఉంటుంది. ఇప్పుడు ఇలా వైట్ పార్ట్ని 1 ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని ఒకసారి ఇలాగా బాగా నీట్ చేసుకున్న తర్వాత దీంట్లోంచి కొద్ది కొద్దిగా ఈ కోవా మిశ్రమాన్ని చేతిలోకి తీసేసుకొని రౌండ్గా బాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఈ బాల్ని కొద్దిగా చేతివేళ్లతో ఇలా లైట్గా స్ప్రెడ్ చేసి దీని మధ్యలోకి కొద్దిగా సన్నగా తరిగిన బాదాన్ని ఇలా మధ్యలోకి పెట్టేసుకొని ఇది బయటకు రాకుండా పూర్తిగా కవర్ చేసుకోవాలి ఈ కోవాతో. ఇలా చేసేసుకొని దీన్ని మళ్ళీ రౌండ్గా బాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ క్రాక్స్ ఏమీ లేకుండా స్మూత్గా చేసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకుందాము. సేమ్ ఇలాగే మిగతా వైట్ పార్ట్ కోవానంతా కూడా రౌండ్గా బాల్లాగా ప్రిపేర్ చేసి లోపల స్టఫింగ్ని పెట్టేసుకొని క్రాక్స్ ఏమీ లేకుండా నీట్గా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాదాంని స్టఫింగ్గా పెట్టేసుకున్నాను కదా, దానికి బదులుగా మీరు కాజునైనా పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫుడ్ కలర్ కలిపెట్టుకున్న కోవాని తీసేసుకొని దీన్ని ఒకసారి బాగా నీట్ చేసుకున్న తర్వాత ఈ కోవాని 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాము. ఎందుకంటే మీరు ముందుగా అబ్జర్వ్ చేశారో లేదో, స్టఫింగ్ పెట్టుకున్న కోవా బాల్స్ కూడా 8 వచ్చాయన్నమాట ఇక్కడ. అందుకని దీన్ని కూడా 8 ఈక్వల్ పార్ట్స్గా ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత దీంట్లోంచి 1 కోవా ముద్దను తీసేసుకుని రౌండ్గా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా చేతివేళ్లతో కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసుకొని దీని మధ్యలోకి మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్న కోవా లడ్డూని పెట్టేసుకొని పైన కోవాతో పూర్తిగా కవర్ చేసుకోవాలి బయటికి రాకుండా. ఇలా చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని రౌండ్గా లడ్డూలాగా క్రాక్స్ ఏమీ లేకుండా స్మూత్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత సేమ్ ఇలాగే మిగతా లడ్డూల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిల్క్ పౌడర్తో లడ్డూలను ప్రిపేర్ చేశారంటే అచ్చం బయట స్వీట్ షాప్లో కొన్నట్టుగానే అదే టెక్స్చర్ అదే టేస్ట్తో సూపర్గా ఉంటాయి. చూడండి, ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీటిని 1 ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ పౌడర్ లడ్డూలు రెడీ అయిపోయాయి. వీటిని ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఇలాగ లడ్డూల్ని ప్రిపేర్ చేసి పెట్టారంటే అందరూ ఫిదా అయిపోతారు. మీరే చూసారు కదా చాలా తక్కువ ఖర్చుతో సింపుల్గా ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. అసలే ఇది కరోనా టైం కాబట్టి ఏదైనా సరే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినడానికే ట్రై చేయండి. మరి మీరు కూడా ఈ టేస్టీ లడ్డూల్ని ఇంట్లో ప్రిపేర్ చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అలాగే మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.